గుడ్ మార్నింగ్ తెలంగాణ, వెల్కమ్ టు టీ న్యూస్ హెడ్లైన్స్ చూద్దాం. భవిష్యత్తు కార్యాచరణపై బీఆర్ఎస్ సమాలోచనలు, పార్టీ నేతలకు భరోసానిచ్చిన అధినేత కేసీఆర్. రాష్ట్రంలో సాగుకు సిద్ధమవుతున్న అన్నదాతలు, వానాకాలం ప్రారంభమైనా అందని పెట్టుబడి సాయం. తెలంగాణ ఏపీ రాష్ట్రాల మధ్య జూన్2తో తెగిన బంధం, ఇప్పటికీ పడావులో వేల కోట్ల భవనాలు, ఇతర నిర్మాణాలు. ఇవాళ ఢిల్లీలో మరోసారి ఎన్డీఏ పక్షాల భేటీ, కేబినెట్ కూర్పుతో పాటు ఇతర విషయాలపై చర్చ. ఎగ్జిట్ పోల్స్ చేసే వాళ్లకు బీజేపీతో సంబంధమేంటి? స్టాక్ మార్కెట్ కుంభకోణంపై విచారణ జరగాలన్న రాహుల్. టీ20 వరల్డ్ కప్ లో పెను సంచలనం, సూపర్ ఓవర్లలో పాకిస్తాన్ పై యుఎస్ఏ విక్టరీ. వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఉప ఎన్నికల కౌంటింగ్ సుదీర్ఘంగా కొనసాగుతోంది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ముగిసింది. మొదటి ప్రాధాన్యత ఓట్లను 4 రౌండ్లలో లెక్కించారు. అయితే 4 రౌండ్లలో ఎవరికి కూడా పోలై చెల్లుబాటు అయిన ఓట్లలో 50% రాలేదు. మొత్తం 4 రౌండ్లలో కలిపి కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు 18,000 ఓట్ల మెజారిటీ వచ్చింది. 4 రౌండ్లలో కాంగ్రెస్ అభ్యర్థికి 122,000 ఓట్లు రాగా, బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి 4,000 ఓట్లు, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి 43,313 ఓట్లు వచ్చాయి. ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 24 మంది ఎలిమినేట్ అయ్యారు. వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఉప ఎన్నికల కౌంటింగ్ సుదీర్ఘంగా కొనసాగుతోంది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ముగిసింది. మొదటి ప్రాధాన్యత ఓట్లను 4 రౌండ్లలో లెక్కించారు. అయితే 4 రౌండ్లలో ఎవరికి కూడా పోలై చెల్లుబాటు అయిన ఓట్లలో 50% రాలేదు. మొత్తం 4 రౌండ్లలో కలిపి కాంగ్రెస్ అభ్యర్థి తీర్మార్ మల్లన్నకు 18,000 ఓట్ల మెజారిటీ వచ్చింది. 4 రౌండ్లలో కాంగ్రెస్ అభ్యర్థికి 122,813 ఓట్లు రాగా, బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి 104,000 ఓట్లు, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి 43,313 ఓట్లు వచ్చాయి. ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 24 మంది ఎలిమినేట్ అయ్యారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాము లైవ్ లో అందిస్తారు. రాము, చెప్పండి. సాయిమాధవి, ఎమ్మెల్సీ కౌంటింగ్ సంబంధించినటువంటి ఎలిమినేషన్ ప్రక్రియ అనేది ప్రస్తుతం కొనసాగుతుంది. ఇప్పటివరకు
30 మంది అభ్యర్థులకు సంబంధించినటువంటి ఎలిమినేషన్ పూర్తయినట్టుగా ఆర్ఓ అధికారులు ప్రకటించారు. ఈ 30 మందికి పోయినటువంటి సెకండ్ ప్రయారిటీ ఓట్లను ఎవరికైతే పోలయ్యాయో వాటన్నింటినీ కూడా జోడిస్తూ వస్తూ ఉన్నారు. అతి ముఖ్యమైనటువంటి ఎలిమినేషన్ ప్రక్రియ మరొక 2 గంటల్లో ప్రారంభం కాబోతోంది. 52 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు కాబట్టి ఇందులో ఉన్నటువంటి తక్కువ ఓట్లు వచ్చినటువంటి వారందరినీ కూడా మైనస్ చేసుకుంటూ ఎలిమినేషన్ చేసుకుంటూ వారందరికీ పడ్డటువంటి ఓట్లను ఆయా అభ్యర్థులకు జోడిస్తూ వస్తూ ఉన్నారు. ప్రధానంగా ఏదైతే స్వతంత్ర అభ్యర్థి అశోక్ కుమార్, అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి మైనస్ చేసే వరకు వాళ్ళిద్దరికి పడ్డటువంటి సెకండ్ ప్రయారిటీ ఓట్లలో గెలుపును నిర్దేశించేటువంటి అవకాశం ఉంది. అందుకనే వాళ్ళిద్దరికీ ఎవరికి పడ్డాయి, వాళ్ళకు పోలినటువంటి ఓట్లలో సెకండ్ ప్రయారిటీ ఓట్లు ఎవరికి పోలే అనేది సర్వత్ర కూడా ఉత్కంఠ ఉంది, గంట గంట కూడా ఆసక్తిని రేపుతూ ఉంది. 3 రోజులుగా కౌంటింగ్ ప్రక్రియంతో కూడా చాలా సజావుగా సాగుతుంది. కొంత మందగొడుగు సాగినప్పటికి కూడా చాలా పారదర్శకంగా ఈ కౌంటింగ్ అంతా కూడా నిర్వహిస్తున్నామని కూడా ఆర్ఓ అధికారి చెప్తా ఉన్నారు. మొదటి సంబంధించినటువంటి ప్రక్రియలో భాగంగా మొదటి ప్రయారిటీ ఓట్లను అన్నింటిని కూడా లెక్కించారు, కోటాను నిర్దేశించారు. 155,000 ఓట్లు ఎవరైతే మార్క్ చేరుకుంటారో వారిని విజేతగా ప్రకటిస్తామని చెప్పారు. కానీ మొదటి ప్రయారిటీ ఓట్లలో ఎవరు కూడా కోటాను చేరుకోలేదు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి 120,000 దగ్గర ఆగిపోయారు. బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి అభ్యర్థి 105,000 దగ్గరికి వచ్చారు. అయితే ఇద్దరి మధ్యనే టఫ్ ఫైట్ నడుస్తూ ఉంది, ఇద్దరి మధ్యనే పోటాపోటీగా హోరాహోరీగా నడుస్తూ ఉంది. ప్రతి ఎన్నికల్లో కూడా సెకండ్ ప్రిఫరెన్షియల్ ఓటు సంబంధించినటువంటి ఫ్యాక్టే ఎక్కువగా ఉండబోతుంది. సెకండ్ ప్రిఫరెన్షియల్ ఓట్లలోనే అభ్యర్థి విజేత ఎవరని తెలుస్తుంది. కాబట్టి ఈ ఉప ఎన్నికల్లో కూడా సెకండ్ ప్రిఫరెన్షియల్ ఓట్ అనేది చాలా క్రియాశీలకంగా మారింది, చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం 52 మంది అభ్యర్థుల్లో చిన్న చిన్న పార్టీలు స్వతంత్రంగా పోటీ చేసిన వాళ్ళు కేవలం 1, 2, 3, 10 ఓట్ల వరకు మాత్రమే వారికి పోలయ్యాయి. వారందరినీ కూడా ఎలిమినేషన్ చేస్తూ వారికి పడ్డటువంటి సెకండ్ ప్రియారిటీ ఓట్లను ఆయా అభ్యర్థులకు బదిలీ చేస్తూ వస్తూ ఉన్నారు. ఈరోజు మధ్యాహ్నం వరకు క్లియర్ కట్గా సెకండ్ ప్రిఫరెన్షియల్ ఓటు ఎవరికి పడింది అనేది స్పష్టంగా మనకు తెలిసే అవకాశం ఉంది. విజేత ఎవరనేది కూడా తెలిసే అవకాశం ఉందని కూడా ఆరు అధికారులు చెప్తా ఉన్నారు. నిన్న లెక్క పెట్టినటువంటి మొదటి ప్రియారిటీ ఓట్లలో అయితే క్షణక్షణం కూడా ఉత్కంఠ రేగింది. ప్రతి రౌండ్కు కూడా కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన అభ్యర్థులు హోరాహోరీగా పోటీలో నిలవడం జరిగింది. అయితే ఈ నియోజకవర్గంలో దాదాపుగా 32 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు, 5 మంత్రులు ఉన్నారు, దాదాపు 5 MPలు ఉన్నారు. అయినప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డి చాలా ధీటుగా, చాలా ధీమాగా ప్రతి ఒక్క రౌండ్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి పోటీనిస్తూ డి అన్నట్టుగా రావడం అనేది చాలా బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. ఇంత కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీకి పట్టభద్రులు పట్టం కట్టారు. పట్టభద్రులు ఏకోన్ముఖంగా వారందరూ కూడా ప్రశ్నించే గొంతుకకు మద్దతు తెలుపుతూ వస్తున్నటువంటి వైనాన్ని ప్రతి ఒక్కరు కూడా హర్షిస్తూ ఉన్నారు. ఇంత మంత్రులు ఉన్నప్పటికీ కూడా, ఇంత కాంగ్రెస్ పార్టీ యంత్రాంగం ఉన్నప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చాలా కష్టతో పనిచేసి రాకేష్ రెడ్డి గెలుపుకు ఎంతగానో కృషి చేశాయనే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మధ్యలో కొన్ని వేల ఓట్ల తేడా మాత్రమే ఉంది, కేవలం 2-3 వేల ఓట్ల తేడా మాత్రమే ఉంది. కాబట్టి గెలిచేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో సర్వత్ర కూడా ఆసక్తి నెలకొంది, చాలా ఉత్సాహంగా అన్ని కూడా కనపడుతూ ఉన్నాయి. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డి కూడా ఈ ఎలిమినేషన్ ప్రక్రియను పరిశీలన చేస్తూ ఉన్నారు. నిన్న ఆర్ఓ అధికారి వ్యవహారం పైన ఆర్ఓ అధికారికి సంబంధించినటువంటి విధుల పట్ల కూడా వాళ్ళు కొంత ఆరోపణలు చేయడం జరిగింది. నిష్పక్షపాతంగా కౌంటింగ్ చేయాలి, పారదర్శకంగా కౌంటింగ్ చేయాలి, అధికార పార్టీకి కొమ్ము కాసేలాగా చేయకుండా ప్రజాస్వామ్యయుతంగా ఖచ్చితంగా అందరికీ పారదర్శకంగా ఈ కౌంటింగ్ నిర్వహించాలని వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. రాష్ట్ర ఎన్నికల సంఘానికి కూడా ఇప్పటికే ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో కొంత మార్పు అనేది మనకి ఇక్కడ కనపడింది. అసిస్టెంట్ ఆర్ఓ అధికారులు, ఆర్ఓ అధికారులు కూడా చాలా పారదర్శకంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి సంబంధించినటువంటి ఏజెంట్లకు సంబంధించి వారి సిగ్నేచర్ తీసుకున్న తర్వాతనే ఈ కౌంటింగ్ ప్రక్రియ అంతా కూడా చేస్తున్నామని కూడా చెప్తా ఉన్నారు. ప్రస్తుతం ఎలిమినేషన్ అనేది 30 మంది వరకు కూడా పూర్తయ్యారు. ఈ 30 మందిలో దాదాపుగా 450 ఓట్లు సెకండ్ ప్రయారిటీ ఓట్లు పోలేనట్టుగా మనకు అనధికారికంగా సమాచారం వస్తుంది. ఈ 450 ఓట్లు ఎవరికి పడ్డాయనేది కూడా మరి కాసేపట్లో కూడా మనకు తెలియబోతా ఉంది. -3 వరకు చాలా క్రియాశీలకంగా ఉండబోతా ఉంది. ఏదైతే డిఎస్పీ పార్టీ సంబంధించి, అదే దాంతోపాటు ఒక స్వతంత్ర అభ్యర్థి, మరొక జార్సన్ అనేటువంటి మరొక స్వతంత్ర అభ్యర్థి, అదేవిధంగా అశోక్ కుమార్, అదేవిధంగా బీజేపీ పార్టీ నుంచి ప్రేమేందర్ రెడ్డి, వీళ్ళ వరకు వచ్చేలోపు ఎలిమినేషన్ ప్రక్రియ చాలా క్రియాశీలకంగా ఉత్కంఠగా క్షణక్షణం పాటు కూడా ఉత్కంఠగా వచ్చినటువంటి అవకాశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పటి వరకు వచ్చినటువంటి అధికారిక సమాచారం ప్రకారం బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ప్రియారిటీ ఓట్లలో బీజేపీకి సంబంధించినటువంటి ప్రియారిటీ ఓట్లలో బీఆర్ఎస్ పార్టీకి చాలా ఎక్కువగా నమోదైనట్టుగా కూడా మనకు పరిశీలనలో తెలుస్తూ ఉంది. అదేవిధంగా స్వతంత్ర అభ్యర్థి అశోక్ కుమార్ పడ్డటువంటి సెకండ్ ప్రయారిటీ ఓట్లలో కూడా బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువగా నమోదైనట్టుగా కూడా మనకు ఏజెంట్ల ద్వారా తెలుస్తూ ఉంది. ఈ ఇద్దరికి సంబంధించినటువంటి 70,000 ఓట్లలో 50,000 పైచిలకు కానీ బీఆర్ఎస్ పార్టీకి వచ్చినట్టయితే బీఆర్ఎస్ పార్టీ గెలుపు నెలపై నెలకలాగే ఉండబోతోంది. మొత్తంగా
దాదాపు 72 గంటల పాటు కూడా కౌంటింగ్ అంతా కూడా చాలా సజావుగా జరుగుతుంది, నిరాఘాటంగా జరుగుతుంది. షిఫ్ట్ల వారిగా సిబ్బంది అంతా కూడా వచ్చి కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొంటున్నారు. అతి ముఖ్యమైనటువంటి విజేతను ప్రకటించేటువంటి, విజేతను తేల్చేటువంటి ఎలిమినేషన్ ప్రక్రియ కూడా ప్రస్తుతం ప్రారంభమైంది. 30 మంది వరకు కూడా ఎలిమినేషన్ అయ్యారు, మరొక 22 మంది వరకు ఉన్నారు, వారిని కూడా ఎలిమినేషన్ చేసిన తర్వాత విజేతను ప్రకటిస్తామని కూడా చెప్తా ఉన్నారు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల లోపు విజేత ఎవరు అనేది మనకు క్లియర్ కట్గా తెలియబోతా ఉంది. ఓవర్ టు యూ. రైట్ రాము, థ్యాంక్ యూ. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఈసీకి ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి రాకేష్ రెడ్డికి వచ్చిన ఓట్లను తీర్మాన్ మల్లన్నకు కలుపుతున్నారన్నారు. ఇందుకు సంబంధించి ఆర్వోకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని చెప్పారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కల్పించుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కౌశిక్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. మన సిఓ ఎలక్షన్ కమిషన్ వికాస్ రాజు గారి ఆఫీస్ దగ్గరికి ఇవాళ కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ఇవాళ రావడం జరిగింది. రాకేష్ రెడ్డి గారు అభ్యర్థి గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ కంప్లైంట్ని వికాస్ రాజు గారి ఆఫీస్లో ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఇవాళ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ కౌంటింగ్లో తీవ్రమైన అన్యాయం జరుగుతూ ఉంది. థర్డ్ రౌండ్లో మాకు 533 లీడు మన రాకేష్ రెడ్డి గారికి వస్తే ఆ లీడ్ని టేబుల్ మీద రాకేష్ రెడ్డి గారికి చూపించి ఎంట్రీలో మాత్రము తీసుకుపోయి తీన్మార్ మల్లన్న గారికి ఆ 533 ఓట్స్ కూడా వేయడం జరుగుతూ ఉంది. దాంతోపాటు ఫోర్త్ రౌండ్లో కూడా అట్లనే ఒక్క టేబుల్ మీద 170 ఓట్లు లీడ్ మాకు వస్తే, రాకేష్ రెడ్డి గారికి వస్తే, రాకేష్ రెడ్డి గారికి వచ్చిన ఓట్లను తీసుకుపోయి తీన్మార్ మల్లన్న గారికి ఇస్తా ఉన్నాం. ఇది తీవ్రమైన అన్యాయం అని చెప్పి మేము ఆరో గారికి, ఆడ మా అభ్యర్థి అయిన రాకేష్ రెడ్డి గారికి కంప్లైంట్ ఇస్తూ ఉంటే అక్కడ స్పందించకపోతే మేము ఇప్పటికే కోరుతా ఉన్నాం. దయచేసి ఆరో గారిని కోరుతా ఉన్నాం, వికాస్ రాజు గారిని కూడా కోరుతా ఉన్నాం, దయచేసి డెమోక్రసీని బతికించండి, దయచేసి ఓట్లు పడ్డే ఉన్నే ఉన్నట్టు కూడా వేసుకోవాలి కదా, దాని ఎవిడెన్స్ కూడా మా రాకేష్ రెడ్డి గారు అక్కడ చూపిస్తూ ఉన్నారు. ఆరో గారు యాక్షన్ తీసుకోకపోవడం అనేది చాలా బాధాకరం అని చెప్పి కోరుతా ఉన్నాం. దయచేసి ఇప్పటికైనా కూడా సరి చేసుకోమని ఆరో గారిని మేము కోరుతా ఉన్నాం. వెంటనే వికాస్ రాజు గారిని కూడా దీని మీద ఇంటర్ఫియర్ అయి వెంటనే యాక్షన్ తీసుకోవాలని కూడా మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు ఓడిపోతామని ఒక భయంతో, ఇలా తీన్మార్ మల్లన్న ఓడిపోతాడని ఒక భయంతో, ఇలా రాకేష్ రెడ్డి గారికి పడ్డ ఓట్లు ఇక్కడి నుంచి అటు వేయొచ్చా, ఇది కరెక్టా, ఒకసారి ఆలోచించాలని నేను కోరుకుంటూ వెంటనే దయచేసి ఆరో గారిని మరియు వికాస్ రాజు గారిని కూడా కోరుతా ఉన్నాం. సిరిసిల్ల అర్బన్ బ్యాంకు ఎన్నికల్లో హైడ్రామా నడిచింది. 12 స్థానాలకు గాను 8 స్థానాల్లో బీఆర్ఎస్ విజయడంకా ముగించింది. ఓడిన ఫ్రస్ట్రేషన్లో బీజేపీ కాంగ్రెస్ నేతలు దౌర్జన్యానికి దిగారు. బీఆర్ఎస్ ప్యానెల్లో గెలిచిన డైరెక్టర్లను ఎత్తుకెళ్లేందుకు బీజేపీ నేతలు ప్రయత్నించారు. కాంగ్రెస్ నేతలు కూడా పోలీసులను తోసేసి దురుసుగా ప్రవర్తించారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు లాఠీలకు పని చెప్పారు, అందరినీ చెదరగొట్టారు. భవిష్యత్తు కార్యాచరణపై బీఆర్ఎస్ సమాలోచనలు ప్రారంభించింది. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పార్టీ ముఖ్య నేతలతో చర్చలు జరుపుతున్నారు. వెన్నుపోటు పొడిచిన వారికి ఉపేక్షించొద్దని, కఠినంగా వ్యవహరించాల్సిందే అని ముఖ్య నేతలతో కేసీఆర్ స్పష్టం చేశారు. దిగువ శ్రేణి నేతలకు ఫోన్ చేసి కేసీఆర్ భరోసా నింపుతున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో వెలువడిన ఫలితాలు, పార్టీ ఎదుర్కొన్న పరిస్థితిపై తెలంగాణ ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ సమాలోచనలు మొదలైనట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ ఆవిర్భావం అనంతరం వచ్చిన ఏ ఎన్నికల్లోనూ ఎదురుకాని పరిస్థితి ఈ లోక్సభ ఎన్నికల్లో ఎదురుకావడాన్ని పార్టీ అధినాయకత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. దేశంలో సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడుతున్న క్రమంలో ప్రస్తుతం ప్రాంతీయ పార్టీలదే పైచేయి అవుతోంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ అనుకున్న మేరకు సీట్లు సాధించి ఉంటే రాష్ట్ర హక్కుల సాధన కోసం పోరాడే అవకాశం లభించి ఉండేదన్న అభిప్రాయాలు పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.
పార్టీ అధినేత కేసీఆర్ పాల్గొన్న రోడ్షోలు, బహిరంగ సభలకు ఇసుక వేస్తే రాలనంత జనం వచ్చారు. కానీ అవన్నీ ఓట్ల రూపంలో బదిలీ కాకపోవడంతో లోపం ఎక్కడో జరిగిందన్న చర్చ పార్టీ వర్గాల్లో సాగుతుంది. 5 నెలల క్రితం అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు వచ్చిన ఓట్లు లోక్సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు పోలైన ఓట్ల శాతంలో గణనీయమైన మార్పు కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు వచ్చిన ఓట్లు లోక్సభ ఎన్నికల్లో కూడా వచ్చి ఉంటే కనీసం 5 నుంచి 6 స్థానాలు దక్కేవి. అప్పుడు తెలంగాణ హక్కుల రక్షణకు భరోసా లభించేది. ఇప్పుడు ఆ అవకాశాన్ని బీఆర్ఎస్ కోల్పోయిందా అంటూ గులాబీ శ్రేణులు చర్చించుకుంటున్నారు. పార్లమెంటు ఎన్నికల అనంతరం రాష్ట్రంలో రాజకీయంగా అనుసరించాల్సిన వైఖరిపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ ముఖ్య నేతలతో సమాలోచనలు జరుపుతున్నారు. మాజీ మంత్రులు, ప్రస్తుత మాజీ ఎమ్మెల్యేలు పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ దశల వారీగా మంతనాలు జరుపుతున్నట్టు సమాచారం. తమదే గెలుపని ఆశించిన అభ్యర్థులకు ఆయా నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కష్టపడి పనిచేసిన ముఖ్య నాయకులకు కేసీఆర్ ఫోన్లు చేసి మాట్లాడుతున్నట్లు తెలిసింది. గెలిచిన నాడు పొంగిపోవడం, ఓడిపోతే కుంగిపోవడం రాజకీయ నాయకుల లక్షణం కాకూడదని, ప్రజలు ఇచ్చిన తీర్పునకు అనుగుణంగా మసులుకొని ముందుకు సాగాలని హితబోధ చేసినట్లు సమాచారం. అలాగే పార్టీ ఆవిర్భావం నుంచి ఇటువంటి గెలుపోటములు అనేకం చవిచూశామని, ఉత్థాన పతనాలను బేరీజు వేసుకుని ముందుకు సాగడమే తప్ప కుంగిపోకూడదని సూచించినట్లు తెలిసింది. ఎన్నికల సందర్భంగా పార్టీ నుంచి వెళ్లిపోయిన వారెలాగో వెళ్లిపోయారు. కానీ పార్టీలోనే ఉంటే వెన్నుపోటు పొడిచేవారెవరు అన్న విషయాలను తీవ్రంగా పరిగణించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకోవాలని తెలంగాణ ఉద్యమకారులు, మేధావులు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కు సూచించినట్లు విశ్వసనీయ సమాచారం. పార్టీలోనే ఉంటూ నష్టం చేసే వారిని మొదటి నుంచి ఉపేక్షిస్తుండడం వలనే ఈ స్థాయిలో నష్టం జరిగిందని, ఇకపై వారి పట్ల ఉదారంగా వ్యవహరించకుండా కఠినంగా వ్యవహరించాలని కేసీఆర్ కు చెప్పినట్లు తెలిసింది. పార్టీలో, ప్రభుత్వంలో అన్ని రకాల అవకాశాలు, గౌరవాలు పొందిన వారే పార్టీకి తీరని అన్యాయం చేశారని, అటువంటి వారి పట్ల నిర్ణయంగా ఉండాలని సూచించినట్లు సమాచారం. భవిష్యత్తు కార్యాచరణపై పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ లోతైన సమాలోచనలు జరుపుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాకపోవడం వల్ల రాజకీయాలకు దూరమైనట్టు కాదని, ప్రజల పక్షాన పోరాడడంలో వెనుకంజ వేసే ప్రసక్తే లేదని గులాబీ శ్రేణుల్లో ఆత్మస్థైర్యం నింపే ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ ఫిరాయింపుల చట్టానికి విరుద్ధంగా బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ చేర్చుకోవడాన్ని తీవ్రంగా పరిగణించి ఇప్పటికే పలు వేదికల మీద పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. పార్టీ మారిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిపై అనర్హత వేటు విషయంలో బీఆర్ఎస్ పార్టీ రాజీ లేని పోరాటం చేయడంలో అలసత్వం చేయకూడదని, ఆ దిశగా కార్యాచరణను రూపొందించాలని పలువురు పార్టీ ముఖ్య నేతలు కేసీఆర్ కు సూచించినట్లు తెలుస్తోంది. మొత్తంగా పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు సహా మాజీ మంత్రులు, ముఖ్య నేతలు భవిష్యత్తు కార్యాచరణపై మంతనాలు నెరుపుతున్నట్లు సమాచారం. పానాకాలం షురూ అయింది. సాగుకు సిద్ధమైన రైతులు పెట్టుబడి కోసం సర్కార్ వైపు చూస్తున్నారు. రైతు బంధు, రైతు భరోసానో, అదేదైనా ఎప్పుడు ఇస్తారని అడుగుతున్నారు. మరోవైపు పెట్టుబడి సాయంపై ప్రభుత్వ కార్యాచరణ శూన్యం. ఈ సీజన్ రైతు భరోసాపై రేవంత్ సర్కారు స్పష్టత ఇవ్వకపోవడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. వానాకాలం వ్యవసాయ సీజన్ ప్రారంభమైంది. విత్తనాలు వేసేందుకు సిద్ధమవుతున్న రైతులు రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నారు. అయితే రైతుకు పెట్టుబడి సాయంపై ప్రభుత్వం వైపు నుంచి స్పష్టత కొరబడింది. ఇప్పటి వరకు ఎలాంటి కార్యాచరణ ప్రారంభించలేదు. దీంతో రైతు భరోసా ఎప్పటి నుంచి ఇస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. యాసంగి మాదిరిగానే పంట కోతలు పూర్తయ్యాక ఇస్తారా, లేక సీజన్ కు ముందే ఇస్తారా, రైతు బంధు కింద ఎకరాకు 5,000 ఇస్తారా, రైతు భరోసా కింద 7,500 ఇస్తారా అనే అంశాలపై స్పష్టత కరువైంది. గత వానాకాలం సీజన్లో కేసీఆర్ ప్రభుత్వం జూన్ 26 రైతు బంధు పెట్టుబడి సాయం పంపిణీ ప్రారంభించి దాదాపు నెలన్నరలోనే మొత్తం రైతుల ఖాతాల్లో జమ చేసింది. ఆ సీజన్లో 68.99 లక్షల మంది రైతులకు 7,624 కోట్ల పెట్టుబడి సాయాన్ని అందజేసింది. అయితే ముగిసిన యాసంగి సీజన్లో రైతు బంధు కింద నిధులు విడుదల చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం వానాకాలం సీజన్ నుంచి రైతు భరోసాను అమలు చేస్తామని తెలిపింది. ఇందుకు నిబంధనలు మారుస్తామని, సాగు చేసిన భూములకే ఇస్తామని, అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి చెప్తూ వస్తున్నారు. కానీ ఇంతవరకు ఆ దిశగా ఎలాంటి కార్యాచరణ ప్రారంభం కాకపోవడం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. అసెంబ్లీ సమావేశాలు జరిగేదెప్పుడు, రైతు భరోసాపై చర్చించేదెప్పుడు, నిబంధనలు ఖరారు చేసేదెప్పుడు, పెట్టుబడి సాయం అందించేదెప్పుడు అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
ప్రతి సీజన్ లో రైతు బంధు పెట్టుబడి సాయం పంపిణీ ప్రారంభానికి ముందే అర్హులైన కొత్త రైతులను కూడా ప్రభుత్వం జాబితాలో చేర్చేది. ఇందుకోసం పంపిణీకి 10-15 రోజుల ముందు అర్హులైన కొత్త రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించేవారు. ఈ సీజన్ లో ఇప్పటి వరకు అలాంటి ప్రక్రియ ప్రారంభం కాకపోవడంతో కొత్త రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతులతో పాటు కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన కాంగ్రెస్ ఆ దిశగా ఎలాంటి కార్యాచరణ ప్రకటించకపోవడం గమనార్హం. వి బులెటిన్ అప్డేట్స్, నమస్తే.